మోదీ ప్రభుత్వం త్వరలో పద్నాలుగవ విడత పీఎం కిసాన్ సన్మాన్ నిధిని రైతుల ఖాతాకు బదిలీ చేయబోతుంది ఈ పథకం కింద ఇప్పటి వరకు పదమూడవ విడత విడుదల కాగా పద్నాలుగవ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు రైతుల నిరీక్షణకు అతి త్వరలోనే తెరపడనుంది కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద పద్నాలుగవ విడత విడుదల కానుంది మీడియాకు అందించిన సమాచారం ప్రకారం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పద్నాలుగవ విడత జూన్ మొదటి వారంలో విడుదల కావచ్చు వాస్తవానికి ఈ పథకం కింద దేశవ్యాప్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున మూడు విడతల వారీగా ఈ సొమ్మును రైతుల ఖాతాలోకి జమ చేస్తారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుంది ఈ క్రమంలో రైతులకు కొత్తగా వ్యవసాయాన్ని వ్యాపారం చేసేందుకు పదిహేను లక్షలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది మీరు ఆన్లైన్లో ఈ పథకాన్ని ఎలా పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పథకం కింద రైతులకు పదిహేను లక్షలు ఇవ్వాలనే నిబంధన ఉంది ఇందులో కొత్త వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు దేశ రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు పథకం ప్రయోజనాన్ని పొందడానికి పదకొండు మంది రైతులను చేర్చడం ద్వారా ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది దీంతో రైతులకు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు విత్తనాలు లేదా మందులు కొనుగోలు చేయడం కూడా సులభతరం కానుంది ఈ పథకం కింద పదిహేను లక్షలను ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కు అందజేస్తారు